హాయ్, హలో అందరికీ. నేను మీ భారతి. నా భారతక ముచ్చట్లకి మరొకసారి స్వాగతం. నన్ను ఈ మధ్యన తల్లిదండ్రులు లేదా ఫ్రెండ్స్ ఎవరొకళ్ళు అడుగుతూ ఉన్నారు, టీనేజ్ పిల్లలతోటి చాలా ఇబ్బందిగా ఉంది, ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచడం ఏంటో కొంచెం భారంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఈ మధ్య న్యూస్ కూడా చూస్తున్నాం కదండి, ప్రేమ వ్యవహారాల్లో పడి ఏకంగా తల్లినే చంపేసిన ఆడపిల్లల్ని. ఎక్కడో ఏదో జరుగుతుందని మన ఇంట్లో అలా జరగాలని రూల్ అయితే లేదు కదా. ముఖ్యంగా పిల్లల వ్యక్తిత్వం వాళ్ళ తల్లిదండ్రుల నుంచే వస్తుంది. నీ పిల్లలు మారాలనుకుంటున్నావు నువ్వు అయితే నీ వ్యక్తిత్వంలో ఏదో లోపం ఉన్నట్టే. ముందు నీ వ్యక్తిత్వాన్ని నీ పద్ధతిని మార్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. మనకే ఒక పద్ధతి ఆడవద్దు, మనకే ఒక క్రమశిక్షణ ఉండదు, మనకే ఒక విజన్ ఉండదు. అది పిల్లల నుంచి ఆశించడం వచ్చేసే కదా. లేదంటే మీ చిన్నప్పటి నుంచి గొప్ప గొప్ప వాళ్ళ కథలు చెప్పాలి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి పరిచయం చేయాలి, మనిషి ఎలా ఉండాలని చెప్పాలి. మీరు ఏది చెప్పరు, ఏది బాధ్యత తీసుకోరు, అలా వదిలేస్తే సమాజంలో వాళ్ళు ఇంకెలా నేర్చుకుంటారు. వాళ్ళు ఫలానా వాళ్ళు ఒక చెడ్డ పని చేశారంటే దాని వెనకాల అమ్మ నాన్నల బాధ్యత ఖచ్చితంగా ఉన్నట్టే. సో వాట్ ఎవర్, అమ్మాయిల గురించి అనేసరికి నాకు కొంతమంది ఆడవాళ్ళు గుర్తొచ్చారు. అందులో భర్త రోజు తాగొచ్చి కొడుతున్నా, విపరీతంగా బూతులు తిడుతున్నా కూడా భరిస్తూ క్షమిస్తూ ఇంకా ఇంతే నా జీవితం అనుకుని భారంగా బ్రతికేసి ఆడవాళ్ళని చూశాను. భర్తని అమాయకుని చేసి అతను మంచితనాన్ని చేతకాంతనంగా అనుకుంటూ ఇంట్లో పని బయట పని అన్నీ చేయిస్తూ హాయిగా దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని టీవీ చూసే ఆడవాళ్ళని చూశాను. చిన్నతనం నుంచి పేదరికంలో పుట్టిన, ఎంతో కష్టపడి ఎన్నో బాధల్ని భరిస్తూ ఎన్నో అవమానాలని సహిస్తూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిన ఆడవాళ్ళని చూశాను. సాధారణ కుటుంబంలో పుట్టినా కూడా ఎంతో స్వయం కృషితోటి పైకి ఎదిగి గొప్ప గొప్ప పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఎండీలు అయిన ఆడవాళ్ళని చూశాను. అలా ఎండీలు అయి కింద వాళ్ళని మనుషులుగా చూడడం మానేసి ఆ డబ్బు గర్వంతో అసలు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని రాచి రంపన పెట్టి పీల్చి పిప్పి చేసేసే లేడీ బాసుల్ని చూశాను. బాస్ అయ్యి ఉండి కూడా అందరినీ నమ్మేసి ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియక ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డ ఆడవాళ్ళని చూశాను. ఏదో సాధారణ కుటుంబంలో పుట్టిన, మంచిగా చదువుకుని తను అనుకున్న సాధించి పెద్ద కంపెనీ నడిపిస్తూ పక్క వాళ్ళని ఎదగనిస్తూ తాను ఎదుగుతూ కంపెనీ వృద్ధికి, పేదవాళ్ళ వృద్ధికి, చదువులేని వాళ్ళ వృద్ధికి తోడ్పాటును అందిస్తూ మహాశక్తిగా ఎదిగిన స్త్రీమూర్తుల్ని కూడా చూశాను. అలాంటి కొద్దిమంది స్త్రీమూర్తుల్లో సుధామూర్తి గారు ఒకరు. తెలియలేదా సుధామూర్తి గారు అంటే? చెప్పండి. నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఆవిడ వైఫ్. ఆమె గురించి మీరు చాలాసార్లు ఇంటర్వ్యూలో వచ్చి ఉంటారు, కానీ ఆ ఈ ముసలావిడ ఏముందిలా అని చాలామంది ఇంట్రెస్ట్గా వినరు. ఈసారి ఖచ్చితంగా వినండి ఆవిడ ఇంటర్వ్యూస్ కానీ ఆమె గురించిన బయోగ్రఫీలు కానీ ఎక్కడైనా ఉంటే మాత్రం వదలకుండా వినండి. అవి మన ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా మంచి మార్గనిర్దేశకం ఆమె జీవితం అనేది. ఆమె కూడా మన అందరి లాంటి సరదా పిల్లనే. ఆమెకి సినిమాలు ఇష్టం, ఆమెకి పాటలు ఇష్టం, ఆమెకి పుస్తకాలు ఇష్టం. మనలాంటి అమ్మాయే, కానీ ఆవిడ ఎంత గొప్పగా ఎలా ఎదిగింది. ఆమెలో ఉండే డిసిప్లిన్, ఆమెలో ఉండే కాన్ఫిడెన్స్, ఒక విజన్ తోటి ముందుకెళ్ళింది ఆవిడ. చేయాలనుకున్న చేసింది. మన అందరిలో మొండితనం ఉంటుంది. నచ్చింది తినాలనడంలో మొండితనం, నచ్చింది కొనాలనడంలో మొండితనం, నచ్చింది చేయాలనడంలో మొండితనం. మొండిటికి డిఫరెన్స్ ఉంది. అంటే ఆవిడ చదువు విషయంలో మొండితనం చూపించింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా కూడా ఇంజనీరింగ్ చదివారు. ఆ కాలంలో అసలు చదవకపోవడమే పెద్ద విషయం. వాళ్ళ వాళ్ళు కొంచెం విద్యావంతులు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ అబ్బాయి అయినా కూడా అబ్బాయితో సమానంగా ముగ్గురిని చదివించారు. మెడిసిన్ అనేది యూజువల్గా ఆడపిల్లలు చదవాలి, ఇంజనీరింగ్ అంటే అబ్బాయిలు చేయాలి అన్నట్టు ఆ కాలంలో అనుకునేవాళ్ళు. ఈమె వద్దన్నా వినకుండా మొండిగా ఇంజనీరింగే చదువుతానని పట్టుపట్టడంతో వాళ్ళ నాన్నగారు, ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర తీసుకుని వెళ్ళారు. ఆయన ఎంతో చెప్పి చూశాడు, అమ్మ మన కాలేజీలో, మన యూనివర్సిటీలో
అబ్బాయిలు తప్ప అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివింది లేదు ఇంతవరకు. చాలా కష్టం. అసలే హార్మోన్ ఎఫెక్ట్స్, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. ఈ ఏజ్లో ఈ 17-18 ఇయర్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. వాళ్ళని నేనే మేనేజ్ చేయడం కష్టం. ఒక ఆడపిల్లగా నువ్వు ఎన్నో భరించాల్సి ఉంటుంది, తర్వాత నీ ఇష్టం అన్నారట. అయినా కూడా ఆవిడ, నేను ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను, చదవాల్సిందే, మీరెవరు నాకు చెప్పడానికి అని ఒక మొండితనానికి వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ కూడా, నువ్వు ఇంజనీరింగ్ చేస్తే నీకు ఎవడు పెళ్లి చేసుకోవడానికి బెదిరించింది, పర్వాలేదు పెళ్లి చేసుకోకపోయిన వల్ల ఇలాగే ఉంటానేసింది. వాళ్ళ నాన్నగారి మాట వినలే, వాళ్ళ పెద్దవాళ్ళ మాట వినలే. మనం కూడా ఇలానే చేస్తే ఎవరి మాట వినకుండా మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మొండితనం పెడతాం మనం. కానీ ఈవిడి వృద్ధి చెందడానికి చదువులో ఆమె కావాలనుకున్న దానికి ఆ మొండితనాన్ని ఉపయోగించుకుంది. ఆడవాళ్ళు మొండితనాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడే ఉపయోగించుకోవాలి. ఓకే, ఆమె కాలేజ్లో చదవడం చేరడం అనేది ఒక ఎత్తు అయితే, అంతమంది ఆ మగపిల్లల్ని మేనేజ్ చేయడం ఇంకెంత పెద్ద సమస్య మీరు ఊహించండి. ఒకసారి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న కాలేజీలోనే ర్యాగింగ్ పెడుతూ అమ్మాయిల్ని నానా కష్టాలు పెడతారు. అలాంటిది ఒకే ఒక అమ్మాయి అంతమందిని అసలు ఈజీ, మనకి ఒక అబ్బాయి ప్రేమ పేరుతోటో మనం మొగ్గులో దింపడం అనేది చాలా నార్మల్ విషయం. అంతమంది అబ్బాయిల్ని స్నేహితులుగా మార్చడం అంటే ఆమె ఎంత కృషి పట్టుదల ఉండుండదు. ఆమెకి చాలా ఏడిపించేవాళ్ళంట. ఆమె సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చక్కగా పూలు పెట్టుకునేది రోజు. ఆ ప్రిన్సిపల్ను రోజు చీర మాత్రమే కట్టుకుని రావాలి, నగలు ఆర్భటాలు ఏమి ఉండకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు అని కండిషన్ కూడా పెట్టారట. అందుకని ఆవిడ రోజు చీర కట్టుకునేది. కానీ కలర్ కలర్ డ్రెస్సులు వేస్తే ఎక్కడ వాళ్ళని నేను వాళ్ళ మనసు చెదిర కొడతాను అన్న ఫీలింగ్తో రోజు తెల్ల చీర కట్టుకుని వెళ్ళేవాళ్ళంట. అది చూసి వాళ్ళు నడుస్తున్న పూల బుట్టనో నడుస్తున్న పూలకుండి అనో రకరకాల పేర్లు పెట్టి ఆమెను ఏడిపిస్తూ ఉండేవాళ్ళంట. కానీ దేనికి చలించేది కాదు, పేపర్ రాకెట్లు వేసి వేసేవాళ్ళంట స్కూల్ క్లాసులో. మీరు అలాగే చేస్తారు కదా చిన్నప్పుడు, ఆ రాకెట్లు మీద వేసి చాలా విసిగించేవాళ్ళంట. అయినా ఏం మాట్లాడేది కాదంట. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఇది చదువుల తల్లిరా బాబు సరస్వతి, ఇది దీని జోలికి వెళ్ళకూడదని. క్లాసులు ఎప్పుడు ఫస్టే, మార్క్స్లు ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చాయంట. ఇంకా అందరు ఫేవరెట్ అయిపోయింది మెల్లిమెల్లిగా. నోట్స్ గురించో డౌట్స్ గురించో అన్నీ ఆమెనే వచ్చి అడిగేవాళ్ళంట. అసలు మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అంతమంది అబ్బాయిల్లో మనం నెగ్గుకు రావాలంటే. ఆవిడ అంటారు, ఆడపిల్లలు పట్టు చీరల గురించో ఫ్యాన్సీ డ్రెస్సుల గురించో మేకప్ల గురించో ఆభరణాల గురించో ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అవి మనకి అందాన్ని ఇస్తాయి అనుకోవడం మీ అపోహ మాత్రమే. మన నిజమైన అందం మన కాన్ఫిడెన్స్లో తెలియాలి. మన నిజమైన అందం మన మాటల్లో ఉండాలి. మంచి భాషణం అనేది మనిషికి ముఖ్యం, అవే పట్టణ ఆభరణాలని చెప్తారు ఆవిడ. ఇప్పటికీ ఆవిడ అలాగే ఉంటారు చాలా సింపుల్గా. అసలు ఆమె డ్రెస్సులు కూడా ఆమె కొనుక్కోదట. అసలు షాపింగ్ చేయడం అంటేనే ఆమెకు నచ్చదట. మరి మన ఆడవాళ్ళు షాపింగ్ అనేది ఒక పెద్ద మనకి ఇది కదా, ఆవిడ అసలు షాపింగే చేయను అని చెప్తారు ఆవిడ. ఎవరొకరికి చెప్పి ఏదో ఒకటి తెచ్చేస్తే ఏదో ఒకటి వేసేసుకుంటుంది, వేసుకోవాలి బట్టలు ఏదో ఒకటి అన్నట్టు. కాబట్టి ఆమె మనందరికీ ఎందుకు ఆదర్శం అని నేను మీకు చెప్తున్నాను. ఇకపోతే ఆమె జీవితంలో చాలా సంఘటనలు మన ఉత్తేజపరిచేవి ఉత్సాహపరిచేవి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకుంటే మనకి వీడియో సరిపోదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆమె వ్యక్తిత్వం ఏంటి, నారాయణమూర్తి గారితోటి ఆమె సహచరిగా ఆవిడ ఏ రంగ ఇన్ఫోసిస్ని అభివృద్ధి పరిచారు, ఆ ఫౌండేషన్ ఏమేమి సేవలు అందిస్తుంది ప్రజలకి, ఇవన్నీ వీలున్నప్పుడు మీరు చూడండి. అలాంటివి చూడండి, మన చెత్త వీడియోలు మనకి ఆ క్షణమే ఆనందం. మన జీవితానికి అవి ఏమాత్రం కూడా ఉపయోగపడవు. ఇలాంటివి మంచి మంచి మన వ్యక్తిత్వ వికాసానికి మన భవిష్యత్తుకు ఉపయోగపడే వాటిని చూడడం ఎంతైనా అవసరం ఉంది. ఇకపోతే అసలు ఆమె జీవితం అనగానే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆవిడ జేఆర్డీ టాటాకి ఆవిడ రాసిన లెటర్ గురించి. ఆమె చదువు అయిపోయింది ఇంజనీరింగ్ మొత్తానికి. బయటకు వస్తున్నప్పుడు నోటీస్ బోర్డులో ఒకటి చూసారట ఆవిడ, ఏంటంటే టెల్కో బాంబే శాఖకి ఇంజనీర్లు కావాలి, కింద చిన్నగా ఆడవాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదని రాసింది. అంటే ఆవిడ ఆత్మవిశ్వాసం ఎంత గట్టిదో చెప్పడానికి ఇన్సిడెంట్ చెప్తున్నా. మీరందరూ ఈ విషయం ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు, కానీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం మనందరికీ ఎందుకు ఆదర్శం అని చెప్పడానికి. ఒక చిన్న కార్డు రాసుకుని, ఒక కార్డు మనకి చిన్నప్పుడు ఉంటాయి కదా బుజ్జి బుజ్జి ఇన్లాండ్
ఇలాంటి లెటర్స్ కాకుండా పోస్ట్ కార్డ్ అనమాట. అది తీసుకుని జిఆర్డి టాటా టెల్కో బాంబే అని అడ్రస్ రాసేసి, ఆమెకి అసలు అడ్రస్ కూడా తెలియదు అనమాట, వెనకాల చెప్పి రాశారంటే నేను ఇంత కష్టపడి ప్రిన్సిపాల్ని వదిలించి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇంతమంది అబ్బాయిలు మానేజ్ చేస్తూ నేను ఇంజనీరింగ్ చేస్తే అంటే ఇవి మనసులో మాటలు నేను చెప్పి వీళ్ళ నన్ను ఇంజనీర్ జాబ్కి అప్లై చేయకూడదు అంటారా అని. అసలు టాటా అనేది ఎంత పెద్ద ఆర్గనైజేషన్, మన ఇండియాలో ఏదైనా కొత్తది అడ్వాన్స్డ్గా ఉండాలంటే మీ తర్వాత ఎవరైనా, అలాంటిది మీరే ఆడవాళ్ళని ఇలా సమానత్వం ఇవ్వకుండా ఇలా ప్రోత్సాహం లేకుండా చేస్తే ఎలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఆమె ఉక్రోశాన్ని అంతా చూపిస్తూ లెటర్ రాసిందంట. అసలు మన దేశంలో జరిగే పనేనండి, ఇంత పెద్ద పొజిషన్లో ఉండే ఒక చైర్మన్, ఒక ఎండిఓ, ఇంత పెద్ద కంపెనీకి బిజినెస్ మ్యాన్ మనకి రిప్లై ఇస్తా అనేది ఏమైనా జరిగే విషయమైనా ఈమె రాసింది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఆయన దానికి రిప్లై ఇచ్చారు ఆమె ఇంటర్వ్యూకి రమ్మని. మంచిగా ఆవిడకి టూ అండ్ ఫ్రో కూడా ఇస్తూ టెలిగ్రామ్ వచ్చిందంట. అసలు ఆవిడ సర్ప్రైజ్ అయ్యారు, నేను లెటర్ రాశాను కానీ మర్చిపోయాను, నేను అప్పుడు కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేద్దాం అనుకున్నాను, అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లలో ఉన్నాను, ఈ లెటర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా అంటారు ఆవిడ. మొత్తానికి లెటర్ వచ్చింది వాళ్ళ నాన్న ఒకటే తిట్లంట, కనీసం ఆయన పొజిషన్కైనా మర్యాద ఇచ్చి నువ్వు ఎన్వలప్ కవర్లో అయినా రాయాల్సింది, ఆఫ్టర్ ఆల్ ఒక పోస్ట్ కార్డ్లో రాసి ఆయన పరుగు తీసేసావు కదా అని ఆమెను తిట్టారంట వాళ్ళ డాడీ. ఏదో అయిపోయిందిలే డాడీ అని చెప్పేసి ఆమె వస్తే వస్తుంది లేతే లేదని చెప్పి అప్పట్లో 30 రూపాయలకి చీరలు దొరికాయంట. అందుకని అందరూ తలా 10 మంది 30 రూపాయలు ఇచ్చి మంచి మంచి చీరలు దొరుకుతాయి అక్కడ తీసుకురా బాంబే అని చెప్పి పంపించారంట ఆమె ఇంటర్వ్యూ కోసం పూణేలోనో ఎక్కడో. కాకపోతే ట్రైనింగ్ వచ్చేసి బీహార్లో అనమాట. సో అక్కడ వాళ్ళు జాబు ఇంటర్వ్యూకి వెళ్ళింది ఆవిడ. వెళ్ళిన తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూశారు, ఏంట్రా బాబు అబ్బాయిలే కష్టం ఇది, ఇలాంటిది అమ్మాయి వచ్చింది ఈ కాలంలో అని ఆమెను ఎంతో సర్ప్రైజింగ్గా చూస్తే ఆమెకి సర్ప్రైజ్ అయింది అనమాట. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ టకటకా సమాధానం చెప్పి మొత్తానికి జాబ్ కొట్టేశారు. మనమైతే వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతాం కదా, ఆమె జాయిన్ అవ్వలే, చెప్పింది నాన్నగారు నేను అబ్రాడ్ వెళ్దాము అని ప్రయత్నాలు మొదలు పెట్టాగా అదే పనిలో ఉండండి, నేను వెళ్ళిపోతాను, నేను ఏదో వాళ్ళకి బుద్ధి చెప్దామని అలా చేశాను, మొత్తానికి జాబ్ సంపాదించి ఇద్దరు ఒకటే అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు సమానులే అని చెప్పడానికి ప్రయత్నం చేశాను కాబట్టి నా ఇప్పుడు ఆత్మ సంతోషించిందని చెప్పిందంట. వాళ్ళ నాన్నగారు నువ్వు ఇంత చేసింది ఎందుకోసం, ఆ జాబులు అమ్మాయిలు కూడా చేయగలుగుతారని నిరూపించడం కోసమే కదా నువ్వు చేసావు, వాళ్ళకి బుద్ధి వచ్చింది లేదు అయితే ఆ పక్కన పెట్టు, నువ్వు సాధించాలనుకున్నది ఇది, అలాంటప్పుడు నువ్వు ఆ జాబ్ చేసి చూపించాలి, అప్పుడు నేను నమ్ముతా అని చెప్పారంట. ఇంకా వాళ్ళ నాన్న మాట కాదని లేక ఆవిడ ఇష్టాన్ని కొంచెం సేపు పెండింగ్ పెట్టుకుని చక్కగా ఆవిడ వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపోయింది అనమాట. సో నారాయణమూర్తి గారు కూడా వ్యక్తిత్వంలో ఆమెకి ఏమాత్రం తక్కువ కాదు, కానీ ఆవిడంటే అమితమైన ప్రేమ ఆయనకి. ఆయన అంటారు ఆమె నా అదృష్టం అని చెప్తారు ఇంటర్వ్యూలలో. అయితే ఆయన ప్రేమ ప్రపోజల్ అన్నా కంటే పెళ్లి ప్రపోజల్ అంటే బాగుంటుంది. ఆయన ఎంతో నిజాయితీగా ఇచ్చారంట ఆమె దగ్గర, సుధా నేను మీ అంత అందంగా లేను, మీ అన్ని తెలివితేటలు కూడా నా దగ్గర లేవు, నేనంత ధనవంతుణ్ణి కూడా కాదు, కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, మీరు భారీగా రావాలని కోరుకుంటున్నాను, నేను మిమ్మల్ని చక్కగా ప్రేమగా చూసుకుంటాను, అంతవరకు మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పారంట. సో ఆయన నిజాయితీని చూసి ఆమె కాదనలేకపోయింది అనమాట. మనం ఏ విషయంలోనైనా నిజాయితీ ఉండాలి, నిజాయితీ ముఖ్యం, నిజాయితీగా మనం పైకి వెళ్ళగలుగుతాం, ప్రేమ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ నిజాయితీ అనేది ముఖ్యం, ప్రతి మనిషికి, యువతకి ముఖ్యంగా. ఏదో ఆశించి ఏదో స్వార్థంగా మనం చేయాలనుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం. సో వాట్ ఎవర్, వాళ్ళు చక్కగా ఆదర్శ దంపతులుగా ఇన్ఫోసిస్ని ఎలా అభివృద్ధి చెందించారు, వాళ్ళు ఎంతమందికి అన్నం పెడుతున్నారు, ఎంతమందికి ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళ ప్రేమలు, పెళ్ళిళ్ళు, అవన్నీ పర్సనల్ విషయాలు, కానీ వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు అనేది యువత ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమెకి మూగజీవులు అంటే చాలా ఇష్టమంట. ఈ మధ్యనే ఆమె పెంచుకునే కుక్క మీద ఒక బుక్ కూడా రాసింది. మనలో చాలామంది కుక్కలను పెంచుకుంటారు కానీ బుక్కులు మాత్రం డైరీ కదా. ఆవిడ ఎంత సరదా మనిషి అన్నమాట.
ఆ కుక్క మీద ఒక పుస్తకం రాసి దాన్ని ఆ కుక్క చేతే ప్రారంభోత్సవం చేయించారు ఆవిడ. ఆమె రాసిన పుస్తకాలు ఎప్పుడైనా చదివారా? ఎంత సరళమైన భాష. ఏ టైంకి ఏది చేయాలో అది చేసి కెరీర్ని చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోతే మన వ్యక్తిత్వానికి తగ్గ వాళ్ళు, మన డెవలప్మెంట్ చూస్తున్న వాళ్ళు ఉంటారు ముందు నుంచి. ఎవరొకళ్ళు మీరు ఊహించిన దానికి 10 రెట్లు కరెక్ట్ పర్సన్ ఎవరొకళ్ళు మీకు ఖచ్చితంగా తగులుతారు. కాబట్టి తల్లిదండ్రులని బాధ పెట్టకుండా చిన్న వయసులోనే, టీనేజ్లోనే, మరీ 12-13 ఏళ్ళకే ఈ పిల్లలకి ఈ దౌర్భాగ్యాలు ఏంటో ఆ చెత్త చెత్త వీడియోలు సినిమాలు చూసి ఒకసారి బాధగా ఉంటుంది, కానీ చేయి దాటిపోలేదు వాళ్ళు. మీ చేతిలోనే అంతా ఉంది, మీరు నేర్పించండి వాళ్ళకి, మీరు చెప్పండి, వాళ్ళు డెఫినెట్లీ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు కాబట్టి. ఓకే అండి, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్